కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ సమీపంలోని ధర్మవరం వెల్దుర్తి మార్గం మధ్యలో అదుపు తప్పి ద్విచక్ర వాహనం బలంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిలో ఒకరికి కాలు విరిగిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సహాయంతో అంబులెన్సుల గాయాల పాలైన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఎక్కడ ప్రమాదాలు జరిగినా సంబంధిత అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.